నమస్కారం, భాగ్యలక్ష్మి అమృతాహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను కొబ్బరి చట్నీలో పెరుగుతో చేస్తాను. అది ఇడ్లీలకి దోశలకి బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. వెళ్దామా వంటింట్లోకి చేద్దామా. ఈరోజు మనము పెరుగు కొబ్బరి పచ్చడి చేద్దాము. ఇడ్లీలకి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, చపాతి అన్నిటికీ బాగుంటుంది. అది చేద్దాం. కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు, తిరగవాతకు నూనె, కరేపాకు, అదే మసాలా, ఆవాలు, జీలకర్ర. అవి ఇది చాలా బాగుంటుంది పెరిగేసి చేస్తే. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాము. కొబ్బరి తీయాలంటే కష్టం కదండి పచ్చి కొబ్బరి. అప్పుడు ఇట్లాంటి కొడవలు తీసుకొని ఈ కొడవలతో ఇలా రాకేస్తే లేపేస్తాను అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంటుంది. కొబ్బరి ఇలా ముక్కలు చేసుకోవాలి. మొదట పచ్చిమిరపకాయలు వేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసాను. పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండి వేయాలి. వేగిన తర్వాత ఇప్పుడు తీసేసి కొబ్బరి వేయించుదాం. ఇప్పుడు కొబ్బరి వేయించు. చూడండి ఏం చేశాను బాగా. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం. చట్నీ రెడీ. చూడండి ఇప్పుడు దీంట్లో పెరిగేద్దాం. పెరిగేసి కలిపితే చాలా బాగుంటుంది. పెరిగేసి కలిపేసి దీనికి తిరగవాత వేద్దాం. ఎర్రగడ్డ లేకుండా కొబ్బరి పచ్చడి రెడీ. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే. తిరగవాత వేద్దామా. ఆయిల్ కొద్దిగా వేసాను. తిరగవాత అంతా తెలిసిందే కదా అందరికీ. ఆవాలు, నూనె కాగిపోయింది, ఆవాలు వేద్దాము. జీలకర్ర, రెండు ఎండుమిరపకాయలు, అరే వేసేసి పచ్చళ్ళు వేసేద్దాం. చట్నీలో వేసేద్దాం. చూడండి చట్నీ రెడీ. తిరగవాత వేసేస్తాను. బాగా ఎర్రగడ్డ లేకుండానే చేస్తాను. చూడండి ఇప్పుడు ఇది ఇడ్లీలేకి దోశలేకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీలు చేసుకొని తిన్నాం. చూడండి వేడివేడి ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చాయో. ఈ ఇడ్లీలు ఎలా చేయాలో ఇంతకుముందు నేను పెట్టాను. బియ్యం ఎట్లా నానబెట్టుకోవాలి, ఇడ్లీలు ఎలా చేయాలని. ఇప్పుడు కొబ్బరి పెరుగుతో చేసిన కొబ్బరి పచ్చడి అండి. ఎలా ఉందో చూద్దాము. ఈ మెత్తని ఇడ్లీలు బాగుందండి. నేను చెప్పడమే కానీ మీరు తింటేగా తెలిసేది. ఎక్కువ మేము చెనిగిన చట్నీ అవి ఎక్కువ చేస్తుంటాము. కానీ అప్పుడప్పుడు మార్పు కోసం ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. పెరుగు కూడా మనకి ఇంట్లో పెరుగు మిగిలిపోయింది అనుకోండి, అది వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. తినేసాము కదా, బాగుంది. ఎప్పుడు ఒకే రకం లేకుండా వెరైటీగా, అంటే కొంతమంది నిమ్మకాయ పిండుకుంటారు, కొంచెం చింతపండు వేసుకుంటారు. మనం ఒకసారి పెరుగు వేసుకొని చేసి కూడా తిని చూడవచ్చు. పెరుగు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు, అది ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ కొబ్బరి పచ్చళ్ళు కూడా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఈరోజు టిఫిన్ ఈ కొబ్బరి పచ్చడి చేశాను కదా. ఇంకా కారం కూడా చేస్తాను. కారం కూడా చాలా బాగుంటుంది దోసుకో దానికి. అది ఇంకో రోజు చేద్దాము. ఈరోజు కొబ్బరి పచ్చడే. పచ్చి కొబ్బరి మనము ఇంట్లో టెంకాయ కొడతాం కదా, శుక్రవారం శనివారం మేము కొడతాం టెంకాయ. పచ్చి కొబ్బరి చాలా ఉంటుంది. ఏం చేస్తాం అప్పటికి, కూరల్లో వాడతాం, పచ్చడి చేస్తాం, కొన్ని స్వీట్లు చేస్తాం, రకరకాలు చేస్తూ ఉంటాం. అయినా మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే వేస్ట్ చేయకుండా కోసి ఎండబోస్తాను నేను ఇలా.
ఇలా పోసి ఎండపోసి ఇది మన మిషన్కి ఇస్తే కొబ్బరి నూనె ఆడిచ్చిస్తారన్నమాట. మనం ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. ఇలా వేస్ట్ చేయకుండా కూడా ఆ కొబ్బరి కోసి ఎండబెట్టుకోవచ్చు. కొబ్బరితో ఎన్నో రకాలు చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజు తినలేం కదా, ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చడి చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు సెలవు. నమస్తే.